నమస్తే బాక్సర్స్, ఇక అలా 15K రన్నింగ్ అయితే ఏం చేస్తున్నా. ఇక మన ఫాలోవర్స్ కూడా అయిపోయినా, ఇక మార్నింగ్ 5:30 కొత్త పెట్టు, ఇంకా లవ్ హైదరాబాద్ రన్నింగ్ చేద్దామని చెప్పి చూద్దాం ఎంతమంది వస్తారో. ఇక అలా సండే అని చెప్పి గిట్ట వాడుకున్నట్టు మళ్ళీ ఒకవేళ వస్తారో కూడా నాకు ఐడియా లేదు ఎంతమంది వస్తారో. యుద్ధం మళ్ళా ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతాం మన ఇంట్లోకి నుంచి చెప్పిన కొత్తపేట నుంచి ఎగ్జాక్ట్ లవ్ హైదరాబాద్ నాన్ స్టాప్ 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్ కాదు, ఇంకెక్కువనే ఉంటుంది. ఇక 15K పెట్టుకుందాం మనము. చలో స్టార్ట్ అయిపోదాం మళ్ళా. టెన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెక్రటేరియం దగ్గరకు వచ్చినాం రన్నింగ్ చేసుకుంటా. చలో ఇంకా 5 కిలోమీటర్లు ఉంది లవ్ హైదరాబాద్ దగ్గరికి. నా ఎంపడి ఇంకా ఇద్దరు ఉన్నారు, మొగలు దొరుకుతున్నాడు ఆంటీ వాళ్ళు వీళ్ళు ఇద్దరు. చలో ఫైనలీ లవ్ హైదరాబాద్ అయితే వచ్చేసినాం. 15 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి 4 మిగిలినాం ఇంకా రన్నింగ్ చేసుకుంటా. మేడం ఆ వైభవ్ బాయ్ ఇంకో నెంబర్ కొత్తపేట నుంచి ఒక్క ఐదునే జాయిన్ అయ్యిండు, ఇంకొకటి వస్తున్నాడు ఆడికెళ్ళి రన్నింగ్ చేసుకుంటా. చలో 4 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం ఇక. ఇక 15 కిలోమీటర్స్ చేస్తే ఎవరు వస్తలేరు కదా, నెక్స్ట్ టైము 5K రన్ పెట్టుకుందాము. 15K రన్ అంటే ఇంక అందరూ వస్తలేరు మళ్ళీ, ఓళ్ళు ఫిట్ లేనట్టు. మళ్ళీ ఫిట్ కావాలి మన తెలుగు వాళ్ళు గిట్ట, కష్టం గిట్ల ఉంటే మళ్ళా. స్ట్రెచ్చింగ్ చేసుకొని కూర్చున్నాము ఇక. లవ్ హైదరాబాద్ కనిపిస్తుంది ఇక. అరే తలకాయ జరుపురా లడు. చలో మంచిగా నజార్ అయితే మస్తుంది ఇక్కడ, వెదర్ కూడా సెట్ ఉంది. ఇంకా దర్శపేట కూర్చొని ఇంకా చాయ్ దాకా వెళ్ళిపోతాం. ఇంకా టైం ఉంది దగ్గరికి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంతమంది వచ్చినాము ఇక. అమ్మాగో మన తెలుగు వాళ్ళు అయితే చేద్దామంటే చెయ్యరు ఇక. సరే నెక్స్ట్ టైం తక్కువ పెట్టుకుందాం, ఒక 5 కిలోమీటర్స్ పెట్టుకుందాం, చూద్దాం ఎంతమంది వస్తారు. పొద్దుగాలు ఎవరికే బతుక ముందు మన వాళ్ళకి మోటివేట్ కావాలి మన వాళ్ళు చేద్దామని చెప్పి. చలో సరే వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి. లవ్ హైదరాబాద్ నుంచి ఇంకా హ్యాబిట్స్ బ్రూసీ వచ్చేసినాము, చాయ్ తాగుతున్నాం ఇక్కడ. ఇక గోల్డెన్ టీ ఇంకా 4 సమోసాలు. నేను మా దోస్తాడు అది ఎప్పటికే సిగ్గుంటుంది బావాడు. చలో చాయ్ తాగా ఇంటికి స్టార్ట్ అయిపోతా. చలో గైస్ ఇంటికి అయితే వచ్చేసినా ఇంకా 15K అయితే అయిపోయింది. ఇక చూసిరు కదా ఎట్లా అయిందో. మళ్ళా ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నా. స్నానం చేసుకొని ఇక ఇప్పుడు అద్దమ్ముగా నిలబడ్డా. ఆ చెడ్డ వేసుకొని, చెడ్డ అంటే ఇది డ్రయర్ అనుకున్నారు చెడ్డ అంటే. అట్లా ఇంకా అట్లా అయింది ఇంకా 15K ఇంకా చెయ్యాలి. ఇంకా లాస్ట్ టైం అమ్మో ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ అయిన సందర్భంగా 10K రన్నింగ్ చేసిన. ఇక లేదు ఉత్తరేఫ్ సండే అని చెప్పి 15K చేసిన. ఇక మన ఊళ్ళకి గిట్ట పిలిచిన ఎక్కువ మంది, ఎవరు రాలేరు ఎక్కువ మంది. కొంత కొంతమంది వచ్చారు, ఎంత ఒక 6 మెంబర్స్ వచ్చారు అంతే. ఇంకా ఇద్దరు అక్కడికి వెళ్ళి వచ్చారు, డైరెక్ట్ లవ్ హైదరాబాద్కి వచ్చారు. నా ఎంబడికి 4 చేసారు రన్నింగ్. ఇంకా ఇంకా అందరూ ఫిట్ కావాలి మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. తెలుగు కమ్యూనిటీ నుంచి గిట్ట స్పోర్ట్స్లో వాళ్ళ బెస్ట్ ఇవ్వాలి బయట స్టేట్కి వెళ్తే. మన తెలుగు వాళ్ళని అయితే హైలైట్ చేయాలి, మీరే చేయాలి అందరూ. మనమే ఉన్నాము ఇప్పుడు, మన యూత్తే మొత్తం ఇంకా చేయాల్సింది ఏం చేసినా సరే. ఇంకా టిఫిన్ తింటా ఇప్పుడు. టిఫిన్ ఏంటంటే ఇంకా పండ్లు తింటా, ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ తిన్నాక చాయ్ పెట్టిన, చాయ్లో మురుకులు వేసుకొని తింటా. అందరూ మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పని అది, ఇంకా చాయ్లో మురుకులు వేసుకొని లేకపోతే చాయ్లో రొట్టె వేసుకొని తింటారు. నాకు అట్లా తింటాను ఎందుకంటే ఇప్పుడు పండ్లు తిన్నాక.
చలో మళ్ళా మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. జై హింద్ జై శ్రీరామ్. మళ్ళా మర్చిపోయినా నేను మీకు ఒక విషయం చెప్పడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకూరి. ఈ విషయం చెప్పడం మర్చిపోయినా, అందుకని మళ్ళీ కెమెరా ఆన్ చేసిన ఛాయ్ పెడుతున్నా. ఇలా ఛాయ్ అవుతుంది, యాపిల్లో కోసుకున్న యాపిల్ తింటే ఇప్పుడు అదే నా టిఫిన్. చలో మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం అయితే మర్చిపోకూరి అది గిట. చలో జై హింద్ జై శ్రీరామ్.